అవి వర్షాధారం మీద సాగు చేస్తూ ఉంటుంటాం. వర్షాలు ఎక్కువైతేనేమో పంట నష్టపోవడం, వర్షాలు తక్కువైతేనేమో పంట ఎండిపోవడం. ఇదివరకు వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. మేము వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మా పెద్ద వయసు వచ్చింది, ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. చదువు అనేదో మా గ్రామంలో ఇంతకుముందు తక్కువ అక్షరాస్యత అనేది. మా గ్రామంలో ఎక్కువ వర్షాధారం మీద ఆధారపడి కంది, ఆముదాలు, పెసర, మినుము, పత్తి, బొప్పాయి, మిరప అలాంటి సాగు చేస్తూ ఉంటుంటాం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మా గ్రామానికి జీపే కంపెనీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చాక మేము మీకు పొగాకనే పంట వేపించగలుగుతాం, మీరు చేయగలుగుతారని అడిగారు. కంపెనీ వాళ్ళ సహకారంతో వాళ్ళు 5-6 తో పొగాకు స్టార్ట్ చేశారు. వచ్చినప్పుడు అటు క్రమేణ 5 సంవత్సరాలు ఒక 70-80 మంది రైతులు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు వచ్చాక మీ ఈ జీపే కంపెనీ వాళ్ళు వచ్చాక కాదా ఈ మందు కొట్టండి, ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు కంపెనీ వాళ్ళు వీళ్ళకి కావాల్సిన దాన్ని చేసే విధానం అనేది బాగా ముందుకు వచ్చి వాళ్ళకి సహకారం అందించడం జరిగింది. అందువల్ల జీబీఏ కంపెనీ వాళ్ళ సహకారంతో మేము వాటర్ మాకు వాటర్ కావాలని అడిగినాం. అందుకని వాళ్ళు మాకు వాటర్ అందించారు. అవి తాగడం వల్ల మాకు బాగానే ఉంది. ఇప్పుడు ఆరోగ్యం అది బాగానే ఉంది, మాకు ఎటువంటి హానికరం లేదు, బాగుంది. చదువు అనేదో మా గ్రామంలో ఇంతకుముందు తక్కువ అక్షరాస్యత అనేది. వీళ్ళు వచ్చాక ఏంటంటే పిల్ల ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టారు. మేము ఉన్నాము, మా మీకేం ఇబ్బంది లేదని మాకు చాలా ధైర్యం ఇచ్చి మంచి డాక్టర్లు వచ్చారు. మాకు బాగా జరిగింది, మేము ఏం ఇబ్బంది లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాము. మాకు ఏ ఇబ్బందులు జరగలేదు సార్, మాకు బాగా జరిగింది. ఏం పర్వాలేదండి, మాకు కూసిపోయే కంపెనీ వాళ్ళు మంచిగా జరిపారు, మాకు మంచిగా జరిగింది.